కూటమి ప్రభుత్వం శాసనసభ మండలికి సంబంధించి చీఫ్ విప్పులు అట్లాగే విప్పులకు సంబంధించిన పేర్లు ఖరారు చేసిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అసెంబ్లీకి ఎవరు ఎవరిని ఎంచుకుంటున్నారు అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈ నేపథ్యంలోని నిన్న జరిగిన కూటమి శాసనసభ సభాపక్ష సమావేశంలోని చాలా వరకు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ముందు వరుసలో ఉంది దుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఈయన గతంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శాసనసభ పతిక కూడా అవకాశం కల్పిస్తారు అనేది మాత్రం అందరూ భావించారు. ఈ నేపథ్యంలో బీసీ సమాజ వర్గం నుంచి సీనియర్ నేతగా ఉన్న అయ్యన్న పాత్రుడికి అవకాశం దొరికింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, దాంతోపాటు సామాజిక కోణాల నేపథ్యంలోని దుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుకి ఈసారి డిప్యూటీ స్పీకర్గా అవకాశం వచ్చే ఎందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన రేసులోని ముగ్గురు ఉన్నారు. తొలి వరుసలోని దొండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు, ఆ తర్వాత మరో సీనియర్ ఎమ్మెల్యే పొన్నూరు నియోజకవర్గం నుంచి ఉన్న దులిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ నుంచి, మరో నేత జనసేన నుంచి లోకం మాధవి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం రేసులో ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా ఇప్పటి వరకు నామినేట్ పోస్టులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పదవులు, దాంతోపాటు విప్పులు, దాంతోపాటు చివి విప్పులు అన్నిట్లోనూ అన్ని సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలోని స్థానాలు కల్పించిన కూటమి ప్రభుత్వం క్షత్రియ సామర్థ్యం నుంచి ఈసారి ఎక్కడా చోటు కల్పించట్లేదు. ఈ నేపథ్యంలోని డిప్యూటీ స్పీకర్గా ఉన్న డిప్యూటీ స్పీకర్ స్థానానికి ఖచ్చితంగా క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఉన్న రఘురామకృష్ణరాజుకు చోటు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధర్శ్వరికి కూడా పలుమార్లు చర్చించి దాదాపు దుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుకు పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు రాష్ట్రంలోని సుపరిచితమైన వ్యక్తి. గతంలో 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా సరే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయట నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన విమర్శలు ఒక రకంగా అప్పట్లోని ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా దాంతోపాటు మైలేజ్ తెచ్చే విధంగా చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ తర్వాత 2024 ఎన్నికల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే నరసరావుపురం ఎంపీగా అవకాశం కల్పించేందుకు చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం చేసినా సరే అది సఫలం కాకపోవడంతో చివరాఖరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి దుండి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఖచ్చితంగా గత 5 ఏళ్ల కాలంలోని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అప్పటి ఉన్న ప్రతిపక్ష పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీలకి అనుకూలంగా వ్యవహరించూ కొంతవరకు ప్రజల్లోని తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు కొంతవరకు కృషి చేసిన రఘురామకృష్ణరాజుకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తారు అనేది కూడా అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎంపిక చేస్తున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇప్పటికే పలు నామినేట్ పోస్టులు కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభలోని విప్పులు చీఫ్ విప్పుల అంశాలకు సంబంధించిన పేర్ల విషయంలో కావచ్చు రఘురామకృష్ణరాజు పేరును ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే అన్ని పోస్టులకు సంబంధించి పేర్లను ఫైనల్ చేసిన కూటమి ప్రభుత్వం ఇకపై శాసనసభలోని డిప్యూటీ స్పీకర్గా ఎవరిని పెట్టాలి అనే దానిపై కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన ఎంపిక పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరో 2 రోజుల్లోనే ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరగబోతుంది. ఈ నేపథ్యంలోని దాదాపు రఘురామకృష్ణరాజు పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. దుండి ఎమ్మెల్యే నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణరాజు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావటంతో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన అన్ని పదవుల్లోని క్షత్రియులకు పూర్తి స్థాయిలోని చోటు కల్పించకపోవడంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా దుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణ పేరును దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని దుండి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకంటూ రఘురామకృష్ణరాజుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది రాజకీయాల్లోని. ఈ నేపథ్యంలో అలాంటి వారు కూడా రఘురామకృష్ణరాజుకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని సముచిత స్థానం వచ్చింది అనే వస్తుంది అనేది కూడా ఆశాభావం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోని ఈ అసెంబ్లీ సెక్షన్స్లోనే రఘురామకృష్ణ పేరు దాదాపు ఫైనల్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరో 2 పేర్లు రేసులో ఉన్న నేపథ్యంలోని
అన్ని సామాజిక కోణాలు, దాంతోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన ఈక్వేషన్స్ ఆధారంగా దుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణ పేరును మరో 1-2 రోజుల్లోనే ఫైనల్ చేసి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేసే అవకాశం ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వంలో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.